गवर्नमेंट आयेम चार आने तपूर आये आ जैल निर्बंध आये मा कुटुंब की प्रजल डब्बू अवसर लेदु अवसरमें लेदु कंपनी नड़पुतुन्नान दांट्लो नेनु 2% अम्मुकुन्ना कूडा नाकु 400 कोट्लु वैट चेक डब्बु नाकु वस्तुंदि मा कुटुंबं एप्पुडु नम्मुतां మాకు ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు ఎందుకంటే అట్లాంటి సొమ్ము ఎట్లా వస్తే ప్రజల సొమ్ము అది అట్లానే ఎండిపోతుంది ఒకల జీవితం నాశనం చేస్తుంది తర్వాత మీ అందరికీ నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు ఆయన मर्चिपोले मानवुडे देवुडु मनुष्युले देवुडु अनेदी आयन नम्मेवारु नीडलो नेनु पुट्टि पेरिगिंदानु नेनेट्ला मर्चिपोतानंडि मा नान्नगारिनि माकु नेर्पिंचिंदि मा कुटुंबानिकि अट्लाने नेनु अदृष्टंगा भाविस्तुन्नानु మా కుటుంబం మేము నలుగురం కూడా ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాం ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాం నేను బ్రహ్మణి ఏ నాడు మా మొగల్ని హింసించలేదు మాకు అది కావాలో ఇది కావాలో కోరికలే లేవు మాకుండేదే మాకు తృప్తి ఎక్కువ కూడా అట్లానే మేము ఆయన నడిసే దాంట్లో ఎన్టీఆర్ నడిసే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆయన పేరు మీద స్థాపించారు దానికి మేనేజింగ్ ట్రస్టీ నేనేనండి ఆ ట్రస్ట్ ద్వారా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు తెలియాలి మాకు సొమ్ము కోసం కాదు మేము ఇక్కడికి వచ్చే మీ కోసం ప్రజల కోసం మా కుటుంబం ట్రస్ట్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం హెల్త్ గాని అంటే నేషనల్ లెవెల్ లో గాని స్టేట్ లెవెల్ లో గాని నేను గర్వంగా చెప్తాను మా ట్రస్ట్ అది ఎప్పుడు ముందల ఉంటుంది గవర్నమెంట్ రాకంటే ముందలే సహకారం అందిస్తుంది గవర్నమెంట్ ని నేను అడుగుతున్నాను ఏమి ఆయన ఏమి చేశారు ఆయన ఏం తప్పు చేశారు ఆయన్ని తీసుకెళ్ళి ఆ జైల్లో నిర్బంధించారు మీకు కూడా తెలుసు ఆయన ఏమీ తీసుకోలేదు మా కుటుంబంకి ప్రజల డబ్బు అవసరం లేదు అవసరమే లేదు ఇప్పుడు నేను కంపెనీ నడుపుతున్నాను దాంట్లో నేను 2% అమ్ముకున్నా కూడా నాకు 400 కోట్లు వైట్ చెక్ డబ్బు నాకు వస్తుంది మా కుటుంబం ఎప్పుడు నమ్ముతాం మాకు ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు ఎందుకంటే అట్లాంటి సొమ్ము ఎట్లా వస్తే ప్రజల సొమ్ము అది అట్లానే ఎండిపోతుంది ఒకల జీవితం నాశనం చేస్తుంది తర్వాత మీ అందరికీ నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు చెప్పింది ఎప్పుడు మీరు గాని నేను గాని మర్చిపోలేను మానవుడే దేవుడు మనుష్యులే దేవుడు అనేది ఆయన నమ్మేవారు నీడలో నేను పుట్టి పెరిగినదాన్ని నేనట్లా మర్చిపోతానండి మా నాన్నగారిని మాకు నేర్పించింది మా కుటుంబానికి అట్లానే నేను అదృష్టంగా భావిస్తున్నాను మా కుటుంబం మేము నలుగురం కూడా ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాం
ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాం నేను బ్రాహ్మణి ఏ నాడు మా మొగల్ని హింసించలేదు మాకు అది కావాలో ఇది కావాలో కోరికలే లేవు మాకు ఉండేదే మాకు తృప్తి ఎక్కువ కూడా అట్లానే మేము ఆయన నడిసే దాంట్లో ఎన్టీఆర్ నడిసే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆయన పేరు మీద స్థాపించారు దానికి మేనేజింగ్ ట్రస్టీ నేనేనండి ఆ ట్రస్ట్ ద్వారా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి తెలియాలి మాకు సొమ్ము కోసం కాదు మేము ఇక్కడికి వచ్చే మీ కోసం ప్రజల కోసం మా కుటుంబం ఆ ట్రస్ట్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలను చేస్తున్నాం హెల్త్ గాని అంటే నేషనల్ లెవెల్ లో గాని స్టేట్ లెవెల్ లో గాని నేను గర్వంగా చెప్తాను మా ట్రస్ట్ అది ఎప్పుడు ముందలు ఉంటుంది గవర్నమెంట్ రాకంటే ముందలే సహకారం అందిస్తున్నాం